Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ద్వారంపూడిపై పవన్ పాత కక్షలు ఎలా తీర్చుకుంటున్నారా? ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్లల్లో ఆనందం చూసేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ తాపత్రయపడుతున్నారు. మనకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేస్తారనే నమ్మకంతో వైసీపీపై కక్ష తీర్చుకోవడానికి కాదు అధికారం, హామీల్ని అమలు చేయాల్సిన పెద్ద బాధ్యత మనపై ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఆయన హుందాతనాన్ని తెలియజేస్తోందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే తన రాజకీయ టార్గెట్ను చాప కింద నీరులా పనికానిచ్చేస్తున్నారనే సంగతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రాజకీయ వేధింపుల్ని టీడీపీ నేతలు బహిరంగంగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి వ్యాపారాలే లక్ష్యంగా పవన్, నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళి మరీ తమ లక్ష్యాలని సాధించుకునేలా కనిపిస్తున్నారు. ద్వారంపూడి ఆక్వా వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ఆయన కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన వ్యాపారాలని మూసివేసే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోయేలా లేరు. అలాగే చౌక బియ్యం అక్రమ రవాణాకు ద్వారంపూడి పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని గతంలో జనసేన ప్రతిపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే నిజమని నమ్మించేందుకు సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడే తిష్ట వేసి శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ద్వారంపూడి అంతు తేల్చే వరకు వదిలేదు లేదని నాదెండ్ల బహిరంగంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పైకి మాత్రం ఆదర్శ రాజకీయాల గురించి నీతులు కోటలు దాటేలా మాట్లాడుతూ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే చర్చకు తెరలేచింది. ఇందుకు ఉదాహరణగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయడమే అంటున్నారు.